ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా ముగింది. పంచాయతీ ఎన్నికలు ముగిసాయో లేదో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఇదే పార్టీల్లో కలవరం పుట్టిస్తోంది. నిన్నటి వరకు గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది మేమంటే మేమని అటు అధికార ఇటు విపక్ష పార్టీలు ఎవరికి వారే పోటీ పడ్డారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుట్టుపైనే పోటీ ఉంటుంది కాబట్టి ఎవరి బలాబలాలు ఎంతన్నది తెలిసిపోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం కీలకంగా మారితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 3 రాజధానుల తీర్పే ప్రధాన విషయంగా మారుతోంది. జగన్ అధికారంలోకి రాగానే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులను ప్రకటించారు. ప్రస్తుతం కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇంకోవైపు ఈ 3 రాజధానులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పే ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఓవైపు ప్రభుత్వం విజయంపై ధీమాగా ఉంటే మరోవైపు టీడీపీ కూడా అంతే దూకుడుతో ఉంది. ఈ గెలుపు ద్వారా ప్రజా వ్యతిరేకతను చూపించాలని ఉవ్విళ్లు ఊరుతోంది. ఇంకోవైపు బీజేపీతో కలిసిన జనసేన పార్టీ సింగిల్గా మున్సిపల్ పోరులో దిగి బలమెంతో చూపిస్తుందా లేదంటే కలిసి పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మరిన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టైమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.